టీవీ 999 న్యూస్కి స్వాగతం. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పరితపించిన గొప్ప మేధావి ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ అని తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు, తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు సావిత్రిభాయి పూలే జాతీయ విశిష్ట సేవ అవార్డు గ్రహీత పంతంగి వీరస్వామి గౌడ్ అన్నారు. బంగారు తెలంగాణ కోసం తన జీవితాన్ని అంకితం చేసిన పోరాట యోధుడు ఆయన. ఉద్యమ స్ఫూర్తి ప్రదాతగా ఆయన ప్రజల్ని ముందుండి నడిపించారు. ఈ కార్యక్రమంలో రియల్ ఎస్టేట్ పట్టణ అధ్యక్షుడు జలగం సత్యంగౌడ్, జిల్లా రియల్ ఎస్టేట్ గౌరవ సలహాదారు దేవత్ కిషన్ నాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్నా శ్రీనివాస్ రెడ్డి, రియల్ ఎస్టేట్ జిల్లా కోశాధికారి పాల సైదులు, పట్టణ ఉపాధ్యక్షులు కమ్మంపాటి అంజయ్య గౌడ్, విజయ నాయక్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం కొత్తపల్లి జయశంకర్ సార్, తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ఎంతో తపించిన గొప్ప మేధావి జయశంకర్ సార్, తన రచనల ద్వారా తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసినటువంటి మన జాతిపిత జయశంకర్ సార్. జయశంకర్ సార్ ప్రజల్లో చైతన్యం పరిచి దగాపడ్డ ఆంధ్ర పాలకుల చేతుల్లో తెలంగాణను, నీళ్లు నియామకాల నిధులను దగాపడుతున్న తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజలకు చైతన్యం పరిచి ఉద్యమ స్ఫూర్తిగా నిలిచి అందరికీ చైతన్యం కల్పించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి క్రియాశీలక పాత్ర పోయినటువంటి గొప్ప మేధావి మన జయశంకర్ సార్ అనే సందర్భంగా తెలుసుకుంటున్నాం. నేటి తరం యువకులు అందరూ కూడా జయశంకర్ సార్ని స్ఫూర్తిగా తీసుకొని ఆయన ఆశయాలను కొనసాగించాలని, జయశంకర్ సార్ యొక్క నేటి ప్రపంచం ఉన్నంత వరకు తెలంగాణ ప్రజలందరూ కూడా మర్చిపోకుండా ఆయన యొక్క ఆశయ సాధనకు గురి చేయాలని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.